ఆషామాషిగా అని చెప్పట్లేదు. మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి, గీ గుంపు మేస్త్రి గీ దొంగ ఓటు నోటు దొంగ, గుంపు మేస్త్రి అనకండి దయించి. ఇంకైనా రిక్వెస్ట్ చేస్తున్నా, ఈయన గుంపు మేస్త్రి కాలేడు, మేస్త్రి అన్న పదం ఈయనకు పనిచేయదు, ఈయన ఓటు నోటు దొంగ, తెలంగాణ ద్రోహి, తెలంగాణ ద్రోహి గుర్తుపెట్టుకోండి, ఈయన తెలంగాణ ద్రోహి. గుంపు మేస్త్రి అని చెప్పేసి మనం ఆగం కావద్దు. గి చూడండి, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా కోదండ రామ్ రెడ్డి. ఈ రామ్ రెడ్డి ఇన్ని రోజులు నిరుద్యోగులని రెచ్చగొట్టి అక్కడికక్కడికి వెళ్ళి స్పీచ్లు ఇచ్చి, దొంగ ఉపన్యాసులు ఇచ్చి, అమాయకుల్ని నిరుద్యోగుల్ని ఆగం చేసి ఇవాళ ఏం చేసిండు, ఆయనకు ఉద్యోగం తెచ్చుకున్నాడు, ఆయనకు ఉద్యోగం తెచ్చుకున్నాడు. నిజంగా ఆయన ప్రొఫెసర్ అయితే, నిజంగా ఆయన ఉద్యమకారుడు అయితే, నా బిడ్డలకు ఉద్యోగాలు వచ్చినాక కదా నేను ఎమ్మెల్సీ తీసుకుంటా, నాకు ఉద్యోగం ఎత్తా అనాలి కదా. అదేం లేదు, ఆ ఓటు నోటు దొంగను. అందుకనే నిన్నయాక మొన్న 15 తర్వాత ప్రజాస్వామ్యాన్ని చూసినా అని ఉద్యమాన్ని కించపరిచే విధంగా మాటలు మాట్లాడిండు రేవంత్, ఈ కోదండరావు. రేవంత్ రెడ్డికి చంద్రబాబుకు అనుకూలంగా స్పీచ్లు ఇచ్చిండు ఈ కోదండరావు. ఎందుకు ఇచ్చిండయా అంటే, ఈ ఎమ్మెల్సీ పదవి కోసం నిరుద్యోగుల్ని రెచ్చగొట్టి, తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొట్టే విధంగా మాట్లాడి, 15 తెలంగాణలో ప్రజాస్వామ్యమే లేదన్నట్టుగా, రేవంత్ రెడ్డి వచ్చినాక ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం కనిపించినట్టుగా మాట్లాడినటువంటి కోదండరామరెడ్డి మాయ మాటల కత్తికి తేనె పూసిన మాటల వెనకాల కారణం ఏందో తెలుసా? ఆయనకు ఎమ్మెల్సీ పదవి కోసం, ఆయనకు ఎమ్మెల్సీ పదవి కోసం. నిరుద్యోగులారా ప్రశ్నించండి, పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే కదా మా గురించి, మరి ఎందుకు నువ్వు పదవి ఎక్కినవు, నీ పదవి కోసం మమ్మల్ని రెచ్చగొట్టినవా సన్నాసి అని అడుగు. తప్పు లేదు, ఎందుకంటే బిడ్డలు చచ్చిపోతుంటే ప్రాణాలు వదిలేస్తుంటే ఈయన కనీసం ఉద్యోగానికి రాజీనామా చేయండి పెద్ద మనిషిగా. ఇకపోతే టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డి మీద ఎంతమంది మాటలు మాట్లాడినప్పుడు, డీజీపీగా ఉన్నప్పుడు ఎన్ని కారుకూతలు కూసిరు, ఎన్ని డ్రామాలు ఆడిరు, మళ్ళీ తీసుకొచ్చారని పెట్టుకున్నారు. దీని వెనకాల చాలా పెద్ద కథనే ఉంది. రజిని, ఎవరు రజిని? రేవంత్ రెడ్డి మాట్లాడినప్పుడు టీఎస్పీఎస్సీలో అసలు రాజకీయ కోణమే ఉండదన్నారు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన రజిని ఎవరు అంటే, దీని ఉద్దేశం ఏంది? ఈ మాట్లాడుతా అంటే ఆకుల శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్ళాలి, కొన్నాళ్ళు గ్యాంగ్లు కట్టుకొని ఇంటికి వెళ్ళిపోయి, ఆ గ్యాంగ్లు కట్టే పెద్ద మనిషి, ఆ గ్యాంగ్లు కట్టించే పెద్ద మనిషి గిన్నే. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు బంధువుల మట్టు దౌర్జన్యం, భూ యజమానిపై దాడి, సరూర్ నగర్ లో నరసింహారెడ్డి భూములు లీజు తీసుకున్న రాజవర్ధన్ రెడ్డి గడువు ముగిసిన ఖాళీ చేయలేదు అంటే 50 తీసుకుపోయి నరసింహారెడ్డి మీద కొండలరెడ్డి బంధువుల మట్టు 50 తోటి గొడవ. ఈ కొండలరెడ్డి తీన్మార్ మైపాల్ కొంతమంది యూట్యూబర్లు ఆకుల శ్రీనివాస్ రెడ్డి మీద వీడియోలు చేయాలి, తిట్టాలి, ఆకుల శ్రీనివాస్ రెడ్డి మీద కేసులు పెట్టిపోయాలి, వీలైతే ఆకుల శ్రీనివాస్ రెడ్డిని కొట్టిపోయాలి. గీళ్ళది కోదండరామరెడ్డి మాట్లాడుతుంటే ప్రజాస్వామ్యం పరిణమిల్లిచ్చిందని పెద్ద పెద్ద మాట్లాడుతుండు. మరి ఈయన సావు కారణం ఎవరు కోదండరామరెడ్డి గారు చెప్పగలరా? అనారోచిత నిర్ణయాల వల్ల ఇలా ఆర్టీసీ వాళ్ళు, మన ఆర్టీసీ వల్ల ఆటో డ్రైవర్లు చచ్చిపోతారు, దాని గురించి ఎన్నడైనా మాట్లాడినవా? ప్రతి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు చేపిస్తుంది, మాట్లాడినవా? రైతు బంధు రాలే, 2 నెలల కింద పడాల్సిన రైతు బంధు రాలే, అడిగినవా? గదే ప్రజాస్వామ్యం అనుకుంటున్నావా? వరంగల్ల మహిళల మీద కొడుతున్నారు పోలీసు వాళ్ళు, ఓ లాకప్ డెత్ అయింది దాని మీద మాట్లాడినవా? గదే నువ్వు కోరుకునే ప్రజాస్వామ్యమా కోదండరామరెడ్డి గారు? చెప్పాలి, నువ్వు చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎక్కినా అని సంతోషపడుతున్నావు, కాదు కుదరదు, రాసిపెట్టుకో, నీ చరిత్ర నువ్వే మసకపార్చుకుంటున్నావు. ఇగో కాంగ్రెస్ లోకి పాల్రాయ్ రజని, టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకంలో రాజకీయం రమేమే ఉండదని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పాల్రాయ్ రజని టీఎస్పీఎస్సీ సభ్యురాలుగా చేసినటువంటి రేవంత్ రెడ్డి, ఇట్లాంటివి దాస్తే దాగుతాయా? రేవంత్ రెడ్డి నీ మీడియా ఆప్తుగా, వికారాబాద్ అడవులపై రాడార్ పెడుగు, వికారాబాద్ అడవులపై ఈ రాడార్లు ఏం చెయ్యి, తెలంగాణనే దొంగలు పిడుగులు లెక్క పడ్డరు. ఆ పిడుగులకి సపోర్ట్గా రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రులు, మేధావు మూసుకేసుకున్న కోదండరాం లాంటి వాళ్ళు
తెలంగాణ ద్రోహులంతా కలిసి ఏకమవుతారు, ఏకమవుతారు. అంతకు మించి ఏముండదు. చెన్నైకి మన కార్నింగ్, హైదరాబాద్ గుడ్ బై చెప్పిన 1,003 కోట్ల ప్లాంట్. నేను చెప్పిన కాంగ్రెస్ వస్తే కరువు వస్తుంది, ఉద్యోగాల పేరుతోటి అమాయకులు రెచ్చగొట్టిరు కదా, ఈ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉన్న ఉద్యోగాలు ఓడిపోతాయి, ఉన్న ఉద్యోగాలు ఓడిపోతాయి, హైదరాబాద్ బ్రాండ్ మాయమయ్యేటట్టుంది. అబద్ధాలతోటి అధికారంలో రావచ్చు కానీ అభివృద్ధి చేయలేరు, అభివృద్ధి చేయలేరు కాబట్టి ఈ సన్నాసులకు రాష్ట్రాన్ని నడిపించే దమ్ము లేదు కాబట్టి బాధ.